వైశాఖ పురాణం 24వ అధ్యాయం నారాయణం నమస్కృత్య నరంచే వనరుత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజయముదిరేత్ వాయుశాపము అంబరీషునితో నారదుడి విధముగా వైశాఖ మహత్యమును వివరించెను. శృతదేవుడు శృతకీర్తికి శంఖ వ్యాధుల సంవాదమును వివరించుచు ఇలా అనెను. శంఖముని మాటలను విని కిరాతుడు ఇట్లనెను, స్వామి, విష్ణువునుద్దేశించి చేయు ధర్మములు, పూజలు ప్రశస్తములు, వానిలో వైశాఖ మాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పిరి. బ్రహ్మజ్ఞాని, ఆ విష్ణు ఎట్టివాడు? వాని లక్షణమేమి? వానిని చెప్పు ప్రమాణమేది? వానిని తెలుసుకునుట ఎట్లు? వానికి చెందిన ధర్మములేవి? వీనిచే అతడు సంతోషించునా? నీ సేవకుడనగు నాకీ విషయములను దయ ఉంచి చెప్పుకోరును అని శంఖ మహామునికి సవినయముగా నడిగెను. శంఖుడును, కిరాతుడా, వినుము, చెప్పెదను. శ్రీ మహావిష్ణువు రూపము పాపరహితము, ఆలోచనకు అందనిది. బ్రహ్మ మొదలకు దేవతలు మహాత్ములకు మునులను తెలుసుకున్న జాలనిది. శ్రీ మహావిష్ణువు శక్తి గుణములు సర్వదా సంపూర్ణములు, నిశ్చయముగా సమస్తమునకు అధిపతి. గుజరహితుడు, నిష్కలుడు, అనంతుడు, సచ్చిదానంద రూపుడు, చరాచర స్వరూపము సాటిలేనిది. దీనికి అధిపతి ఆశ్రయము శ్రీ మహావిష్ణువు. ఇవన్నీ పోయినను శ్రీహరిస్థానము పోదు. ఆయన నిత్యుడు. ఉత్పత్తి స్థితి సంహారము, వీని ఆవృత్తి ప్రకాశము, బంధమోక్షములు, వీని ప్రవర్తులన్నీయు నివృత్తులను పరమాత్మ వలననే జరుగును. ఇదియే పరబ్రహ్మ లక్షణము. ఇతడే పరబ్రహ్మయ్యని జ్ఞానుల అభిప్రాయము. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మయ్యని చెప్పుదురు. చతుర్ముఖ బ్రహ్మమున్నగు వారిలోని బ్రహ్మపదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు. పరబ్రహ్మయ్యగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరిబ్రహ్మ పదమునకు వాచ్యులెట్లగుదురు కారు. జన్మాద్యశ్యేతః అను సూత్రము వలన శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకముగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతము కూడా నిర్ణయించినది. శాస్త్రములు, వేదములు, స్మృతులు, పురాణములు, ఇతిహాసములు, పంచపాత్రాది ఆగమములు, భారతము మున్నగువాని చేతనే పరబ్రహ్మయ్యగు శ్రీమన్నారాయణుని తెలుసుకొన వీలగును. మరి వేరు విధములుచే తెలుసుకోన చాలము. కావున వేదాదుల నెరుగని వారు పరబ్రహ్మమగు శ్రీమన్నారాయణుని నెరుగుజాలరు. పరదైవము వేద వైద్యుడు సనాతనుడును అగు శ్రీహరిని ఇంద్రియాదుల చేత అనుమానాది తర్కముల చేతను తెలుసుకున్న సఖ్యము కాదు. ఇతని అవతారములను కర్మలను తమ బుద్ధి కొలదిన తెలుసుకుని సర్వజీవములు ఆయన అధీన వృత్తులై ముక్తిని పొందుచున్నవి. శ్రీహరి మహిమను క్రమక్రమముగా నెరుగువలయును. ఇతడు సర్వశక్తి సంపన్నుడు. దేవతలు, ఋషులు, పితృదేవతలు మున్నగువారు ఒక్కొక్క విధమైన శక్తినే కలిగి ఉన్నారు. బలము, జ్ఞానము, సుఖము మున్నగునవి ఉండుటచే ప్రత్యక్ష, ఆగమ, అనుమానాది ప్రమాణములచే సర్వ ప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని ఎరుగవలయును. అట్టి మనుష్యుని కంటే జ్ఞానాలందుట వలన రాజు వందరెట్లు గొప్పవాడు. అట్టి రాజు కంటే మనుష్య గంధర్వులు నూరు రెట్లు గొప్పవారు. తత్వాభిమానులకు దేవతలను మనుష్య గంధర్వులు కంటే నూరు రెట్లు గొప్పవారని ఎరుగుము. అట్టి దేవతల కంటే సప్తర్షులు గొప్పవారు. సప్తర్షుల కంటే అగ్ని, అగ్ని కంటే సూర్యుడు, సూర్యుని కంటే గురువు, గురువు కంటే ప్రాణము, ప్రాణము కంటే ఇంద్రుడు మిక్కిలి గొప్పవారు బలవంతులు. ఇంద్రుని కంటే గిరిజాదేవి, ఆమె కంటే జగద్గురువగు శివుడు, శివుని కంటే మహాదేవియగు బుద్ధి, బుద్ధి కంటే మహాప్రాణము గొప్పవి. అట్టి మహాప్రాణము కంటే గొప్పది లేదు. ఆ ప్రాణమునందే సర్వము ఉన్నది. ఆ ప్రాణము నుండియే ప్రాణాత్మకమగు విశ్వమన్నది పుట్టినది. సర్వము ప్రాణమునందే కూడి ఉన్నది. ప్రాణము వలననే సర్వము కదురుచున్నది. నల్లని మబ్బువలే ప్రకాశించు నీ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుచున్నారు. లక్ష్మీ కటాక్షముచే ప్రాణము నిలిచి ఉండెను. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించును. అట్టి సర్వాధారుడు సర్వోత్తముడగు శ్రీ మహావిష్ణువు కంటే గొప్పది, సమానమైనది, ఏదియును లేదు అని శంకుడు వివరించుచుండగా కిరాతుడు, స్వామి, ప్రాణము అన్నిటికంటే గొప్పదో, ప్రాణము కంటే విష్ణువు గొప్పవాడో వివరింపుమని శంఖమునిని ప్రార్థించెను.
అప్పుడు శంకుడిట్లనెను, కిరాత వినుము, సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో ఇట్లనెను, దేవతలారా, నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగా రాజుగా నియమించుచున్నాను. మరి మీలో గొప్పవారెవరో చెప్పినా వారిని యువరాజుగా చేయుదును. అతడు శీలము, శౌర్యము, ఔదార్యము మున్నగు గుణములను కలిగి ఉండవలెను అని శ్రీహరి పలుకగా, ఇంద్రాదులు నేను గొప్ప అనగా నేను గొప్ప అని పరస్పరము వివాదపడిరి. కొందరు సూర్యుడు గొప్పవాడనిది, ఇంద్రుడు గొప్పయని కొందరనిది. కొందరేమియూ ననక మౌనముగా నుండిరి. ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకునలేక శ్రీమన్నారాయణుని కడకుపోయి ఆయననే అడిగిరి. అప్పుడు శ్రీహరి నవ్వుచూ, విరాట్ పురుషుడు సృజించిన ఈ స్థూల దేహము వైరాజు మనబడును. ఈ దేహమున చాలామంది దేవతలు అంశరూపమున నుండిరి. ఏ దేవుడు, ఏ దేవుని అంశ ఈ శరీరము నుండి బయటకు వచ్చినా ఈ దేహము పడిపోవునో, ఎవరు ప్రవేశించినా లేచునో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ తరువాత యువరాజు పదవికి తగిన దైవమని పలికెను. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరూ అంగీకరించిరి. స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుడు వెలుపులకి వచ్చెను. అప్పుడా శరీరము నడవలేక ఉండెను, కాని వినుట చూచుట మున్నగు సర్వకార్యముల చేయుచుండెను. అప్పుడా దేహిని కుంటివాడనరి. స్థూల దేహము గుహ్య వయవము నుండి దక్షుడను ప్రజాపతి ఏవలకు వచ్చినని శరీరము పడిపోలేదు. వినుచూ చూచుచూ పలుకుచూ గాలిని పీల్చుచూ ఉండెను. తరువాత హస్తప్రదేశము నుండి ఇంద్రుడు వెలుపులకు వచ్చెను. అప్పుడా దేహిని హస్తహీనుడనిరి. ఆ శరీరము ఇంద్రుడు బయటకు వచ్చినను చూచుట మున్నగు వారిని చేయుచునే ఉండెను. తరువాత కన్నుల నుండి సూర్యుడు వెలుపులకు వచ్చెను. చూపు లేకపోయెను, కాని ఆ శరీరము వినుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము ముక్కు నుండి అశ్వనీ దేవతలు వెలుపులకి వచ్చిరి. వాసన చూడలేకపోయెను, కాని వినుట మున్నగు వారిని శరీరము చేయుచునే ఉండెను. దేహము చెవుల నుండి దిక్కులు వెలుపులకి వచ్చినవి. అప్పుడా దేహికి వినికిడి శక్తి లేకపోయెను, చెవిటివాడని అనిరి. చూచుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము నాలుకు నుండి వరుణుడు వెలుపులకి వచ్చెను. దేహికి రుచి తెలియకుండెను, వినుట మున్నగు వానిని చేయుచుండెను. శరీరము పడిపోలేదు, పిమ్మట వాక్కునకు అధిపతియగు అగ్ని బయటకు వచ్చెను. ఆ శరీర మాట లేకపోవటచే మూగవాడయ్యెను. చూచుట మున్నగు వానిని చేయుచునే ఉండెను. జ్ఞానస్వరూపుడగు రుద్రుడు శరీరము నుండి వెలుపులకి వచ్చెను. శరీరకి జ్ఞానము లేదు, కాని వినుట మున్నగునవి ఉండెను. తర్వాత ప్రాణము వాయువు వెలుపులకి వచ్చెను. అప్పుడా శరీరము కన్నుడు చెవులు మాట మున్నగునవి పరిచేయుచున్నను నిశ్చేష్టమై పడిపోయెను. దీనిని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయేరి. అప్పుడు శ్రీహరి ఇలా అనెను, ఇట్లు నిర్జీవ్యమై పడిన శరీరమును ఏ దేవత ప్రవేశించి లేవదీయును, అతడే యువరాజుని పలికెను. శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పాదములను ప్రవేశించెను, కాని శరీరము లేవలేదు. దక్షుడకు గుహ్యమును ప్రవేశించెను, శరీరము లేవలేదు. ఇంద్రుడు హస్తములను ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. సూర్యుడు కన్నులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. దిక్కులు చెవులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. అగ్ని ప్రవేశించినను ఆ కళేబరము నుండి మాట రాలేదు. రుద్రుడు మనసులో ప్రవేశించినను కళేబరము కదలలేదు. పిమ్మట ప్రాణము ప్రవేశింపగా ఆ శరీరము లేచెను. అప్పుడు బలము, జ్ఞానము, ధైర్యము, వైరాగ్యము బ్రతికించుట మొదలగు వానియందు శక్తిమంతమగు ప్రాణముని యువరాజుగా దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణమగుటచే ప్రాణమే సర్వాధికమని అనిరి. ఈ ప్రాణము తన అంశల చేత ఉన్న భాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తమై ఉండెను. ప్రాణహీనమగు జగత్తు లేదు, ప్రాణహీనమగు ప్రాణియు నీ సృష్టిలో లేదు. అట్టి ప్రాణహీనమునకు వృద్ధి లేదు, ప్రాణము లేనిదేది అని ఉండుటలేదు. కావున ప్రాణము సర్వజీవముల కంటే అధికము, దానిని మించిన బలాఢ్యమైనది ఏదియునూ లేదు. ప్రాణము కంటే గొప్పవారు సమానులు ఎవరునూ ఉన్నట్లుగానెవరునూ చెప్పలేదు, చూడలేదు. ప్రాణదేవుడొక్కడే అయినను
ఆయా పనులను చేయుటచే బహుస్వరూపుడగుచున్నాడు. కావున ప్రాణము సర్వోత్తమమని ప్రాణోపాసన పరులనుచున్నారు. సర్వసృష్టికి వినాశమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము. విష్ణువు తప్ప మిగిలిన దేవతలవరును ప్రాణమును తిరస్కరింపలేరు. ప్రాణదేవత సర్వదేవాత్మకము, సర్వదేవమయము. నిత్యము శ్రీహరిని అనుసరించి ఉండును, శ్రీహరి వశమున ఉండును. ప్రాణదేవము శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినదు, చూడదు. రుద్రుడు ఇంద్రుడు మున్నగవారు శ్రీహరికి వ్యతిరేకమును చేసిరే. ప్రాణదైవము మాత్రము శ్రీహరికెప్పుడునూ వ్యతిరేకమును చేయదు. కావున ప్రాణము శ్రీహరికి బలమనిది. కావున శ్రీ మహావిష్ణువు మహిమను లక్షణమును తెలిసిన జీవి పూర్వకర్మ వశమున సిద్ధమైన స్థూలము తన శరీరముపై ఉన్న కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము వినాశవహితము అగు శ్రీహరి పదమును చేరుచున్నాడు. అప్పుడు శంఖ మహాముని వివరించెను. ఆ మాటలను విని కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినియముగా మరల శంఖుని అట్లడియెను. స్వామి, బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు, జగద్గురువు, సర్వేశ్వరుడనగు ప్రాణము యొక్క మహిమ లోకమున నెందులకు ప్రసిద్ధము కాలేదు. దేవతలు, మునులు, మహాత్ములు మున్నగు వారి మహిమ లోకమున పురాణాదుల యందు వినపడుచున్నదే. కాని ప్రాణ మహాపురుషుని మహిమ ఎందుకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించెను. అప్పుడు శంఖ మహాముని ఇలా అనెను. పూర్వము ప్రాణ మహాపురుషుడు సర్వోత్తముడుకు శ్రీహరిని అశ్వమేధ యాగముల చేసి సేవింపదలచి గంగాతీరమునకు పోయెను. నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్ధి చేసి యాగశాలలను నిర్మింపదలచెను. నాగళ్లుచే దున్నించుచుండగా పుట్టలో తపము చేసుకును కన్వ మహామునికి నాగరి తగులుటచే తపోభంగమై కోపించెను. పుట్ట నుండి వెలుపులకు వచ్చి కోపగించి తనకు విజ్ఞమునాచరించిన ప్రాణపురుషుని చూచి ప్రధానుడనని గర్వించిన నీవిట్లు తపమునకు విజ్ఞమునాచరించితివి కానా, నీకు ముల్లోకముల యందును ప్రఖ్యాతి ఉండదు, భూలోకమున మరింతగా ప్రఖ్యాతి ఉండదని శపించెను. శ్రీహరి అవతారములు ప్రసిద్ధములుగాను గాని నీవు మాత్రము ప్రసిద్ధువు కావని అనెను. ప్రాణ మహాపురుషుడను కోపించి దోషములేని నన్ను తప్పు చేయకుండా ఉన్నవారిని ఇట్లు శపించితివి. కావున కన్వముని, నీవు గురుద్రోహివి కమ్మని శపించును. నీ ప్రవృత్తి అందరునూ నిందితురని అనెను. కన్వముని శాపము వలన ప్రాణ మహాపురుషుడు భూలోకమున ప్రసిద్ధుడు కాలేదు. కనువుని ప్రాణశాపమునుసరించి తన గురువు పక్షించి సూర్యునికి శిష్యుడయ్యను. కిరాత, నీవడిగిన వారినంటినిని చెప్పితిని. ఇంకనూ అడుగవలసినది ఉన్నచో అడుగుమని శంకుడు పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునికి వివరించెను. వైశాఖ పురాణం 24వ అధ్యాయం సంపూర్ణం. మేము చేసే వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి.